పొజిషనల్ ఐసోమర్స్ అండ్ ఫంక్షనల్ ఐసోమర్స్ గురించి తెలుసుకుందాం. పొజిషనల్ ఐసోమర్స్ లో ఏంటంటే మాలిక్యులర్ ఫార్ములా సేమ్ గా ఉండి పొజిషన్ ఆఫ్ ది సబ్స్టిట్యూయెంట్ అండ్ మల్టిపుల్ బాండ్ మాత్రమే డిఫరెంట్ గా ఉంటే దాన్ని పొజిషనల్ ఐసోమర్స్ అంటారు. ఎగ్జాంపుల్ చూద్దాము. సో ఈ రెండు ఈ టూ ఎగ్జాంపుల్స్ లోను మాలిక్యులర్ ఫార్ములా సేమ్ గా ఉందంటే మాలిక్యులర్ ఫార్ములా సేమ్ గా ఉంది అండ్ క్లోరిన్ యొక్క పొజిషన్ మాత్రమే, అంటే క్లోరిన్ అంటే ఇది సబ్స్టిట్యూయెంట్ కాబట్టి సబ్స్టిట్యూయెంట్ పొజిషన్ మాత్రమే డిఫరెంట్ గా ఉంది కాబట్టి ఇది పొజిషనల్ ఐసోమర్ అనమాట. ఏంటంటే వన్ క్లోరో ఫస్ట్ కార్బన్ మీద ఉంది కాబట్టి వన్ క్లోరో ప్రొపేన్ అనమాట ఇది. అదే ఇదే క్లోరిన్ సబ్స్టిట్యూయెంట్ ఎక్కడుందంటే ఇక్కడ సెకండ్ కార్బన్ ఫస్ట్, సో సెకండ్ కార్బన్ మీద ఉంది కాబట్టి ఇది టూ క్లోరో ప్రొపేన్ అనమాట. సో ఇది డిఫరెన్స్, ఓన్లీ మాలిక్యులర్ ఫార్ములా సేమ్ గా ఉంది అంటే సబ్స్టిట్యూయెంట్ పొజిషన్ మాత్రం ఇక్కడ ఫస్ట్ కార్బన్ మీద ఉంది, ఇక్కడ సెకండ్ కార్బన్ మీద ఉంది. సో పొజిషన్ మాత్రమే డిఫరెంట్ గా ఉంది కాబట్టి పొజిషనల్ ఐసోమర్ కింద వస్తుంది ఇది. ఫంక్షనల్ ఐసోమర్స్, ఫంక్షనల్ ఐసోమరిజం ఏంటంటే సేమ్ మాలిక్యులర్ ఫార్ములా, డిఫరెన్స్ ఏంటంటే ఓన్లీ ఫంక్షనల్ గ్రూప్ మాత్రమే డిఫరెంట్ గా ఉంది. ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే ఇథనాల్, ఇక్కడ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా రెండింటికి సేమ్ గా ఉంటుంది అంటే C2H6 అండ్ O. సో మాలిక్యులర్ ఫార్ములా సేమ్ అనమాట, C2H6O. ఇక్కడ కూడా సేమ్ C2H6O. సో రెండింటికి కూడా మాలిక్యులర్ ఫార్ములా సేమ్ గా ఉంది అండ్ ఓన్లీ ఏంటంటే ఫంక్షనల్ గ్రూప్స్ డిఫరెంట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ ఈథర్ ఫంక్షనల్ గ్రూప్ ఉంటే ఇక్కడ ఆల్కహాల్ ఫంక్షనల్ గ్రూప్ ఉంది. సో ఇదేమో ఇథనాల్ అవుతుంది, ఇదేమో డైమిథైల్ ఈథర్ అవుతుంది. సో ఇది ఫంక్షనల్ గ్రూప్ మాత్రమే డిఫరెంట్ గా ఉంది కాబట్టి ఫంక్షనల్ ఐసోమరిజం అంటారు.